యాక్చువల్లీ సినిమాలో రాకి ఏదైతే మనం లైఫ్ లో ఫేస్ చేసే ఉండొచ్చు ముందుగా అబ్బాయిలు, బికాజ్ అది పండగ లేదంటే రాఖీ పండగ కాకపోయినా కూడా ఒక ప్రపోజల్ వెళ్ళిందంటే చాలు రాఖీ పట్టుకొని వచ్చేస్తారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా బయట? అండి బయట దొరకలేదు అంటే స్కూల్ అనిపిస్తుందా అస్సలు లేదు కదా. అంటే స్కూలింగ్ ఇదంతా కూడా నేను బాయ్స్ స్కూల్ బాయ్స్ హాస్టల్స్ ఇవే అట్లా దొరకలేదు దొరకలేదు. ఓకే వదిలేసాము. మీరు చెప్పాలి. రాఖీలు చాలా తక్కువ వస్తాయి అమ్మా, రావు నాకు ఎందుకు రావు రాఖీలు, ఎక్కువ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ వస్తాయి. సో రాఖీ అంటే నేనుగా మనస్ఫూర్తిగా అంటే రాఖీ చాలా బ్యూటిఫుల్ బంధం ఉన్నది, వెరీ ఎమోషనల్ థింగ్. ఎవరు పడితే ఇప్పుడు కరెక్ట్ 20 రూపాయలు వస్తుంది అని ఒక రాఖీ కట్టేస్తే, బట్ దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ రాఖీ ప్లే మాత్రం సూపర్గా వచ్చింది ఫిల్మ్లో మాత్రం. రాఖీ అంటే జనరల్గా ఏంటంటే రాఖీ అంటే మగపిల్లలకి చాలామందికి భయం అయ్యేది, ఇది ఫ్యాక్ట్. ఇది సైకిల్ ఆ ఒక్కరోజు చాలామందికి కవర్ అయిపోతారు, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతారు దొరకకుండా, ఎస్పెషలీ కోయిడ్ కాలేజెస్లో వీటిలో వీటిలో. సో దానికి రివర్స్ క్యారెక్టర్ హీరో అనమాట, అది నేను ఇప్పుడు చెప్పను మళ్ళీ. బట్ ద ఫన్ అంటే ఎంత బాగా వర్కౌట్ అయిందంటే త్రూఅవుట్ అంటే ప్రతి ఒక హ్యూమర్లో పెయిన్ ఉంటుందమ్మా. సో హీ ఆల్సో హ్యాస్ అ పెయిన్, బట్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఇట్ ఇస్ అ హ్యూమర్. దాన్ని అందంగా తీశాడు చేశాడు అండ్ వి ఆల్ కాంప్లిమెంటెడ్, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, వెరీ హ్యాపీ. మీరు ఎవరికైనా రాఖీ కట్టడానికి ట్రై చేశారు ఇలా ప్రపోజల్స్ రావడం? ఆడపిల్లలకు ప్రపోజల్స్ రాకపోవడం అనేది జరగదు. ప్రపోజల్స్ బట్ రాఖీ కట్టే బతికిపోయారు వాళ్ళు. నాట్ సో ఈవిల్ ఆల్సో, బట్ నో, ఐ హావ్ సీన్ పీపుల్ డూ బట్ ఐ హావ్ నెవర్ డన్.